ఇలా రాజ్యం చూడాలి, ఇలా అందరిలో ప్రజలలో ఆధ్యాత్మికత, జిజ్ఞాస, భక్తి, తాదాత్మ్యత, విశ్వాసం, నైష్ఠికత్వం పట్ల విశ్వాసం, ఇవన్నీ కూడా ఉంటేనే కుటుంబంలో ఆ వ్యక్తి సవ్యంగా మెసలుకోగలుగుతాడు. అవునండి. ఇల్లు మొత్తానికి మూలమేమిటి? పూజాగృహం. పూజాగృహానికి మూలమేమిటి? అర్చించేటటువంటి అర్చామూర్తి. ఆ అర్చామూర్తి రాముడు అనగానే తెలియకుండానే ఇంట్లో వాళ్ళంతా కూడా కాస్తో కూస్తో భయభక్తులతో మెలుగుతారు అంటుంది ఆర్ష విజ్ఞానం. కనుక రాజు అలా ఉన్నాడు, రాజ్యం ఇలా ఉన్నది, ప్రజలు ఇలా ఉండాలి అనే ఉద్దేశ్యంతో మనమంతా కూడా చూస్తున్నాం. ప్రధానమంత్రి వారినే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారే విచ్చేశారు, గత 11 రోజులుగా అఖండ రామనామ దీక్ష స్వీకరించి రామ 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 అంటూ ఉన్నారు. మనం అక్కడ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా విందాం. అలా అదిగో చేతిలో యంత్రమును స్వీకరించి లేదా అందించినటువంటి నివేదనలను స్వీకరించి యావత్ భారతదేశానికి ప్రతీకగా మనందరికీ మేలు కలగాలి అనేటటువంటి సత్సంకల్పంతో భారత ప్రధాని శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు రామ 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 అని మనసులో తలుచుకుంటూ ఆ రామచంద్రమూర్తికి సమర్పించే నిమిత్తమై ఛత్రమును పుచ్చుకొని ముందుకు వెళుతున్నారు. రాజలాంఛనమైనటువంటిది ఛత్రము. ఏ దేవత, ఏ దేవుడు, ఏ దేవి స్వరూపము ఎలా చూచినా అందులో మనకు ప్రధానంగా కనిపించేటటువంటి దృశ్యం ఛత్రం. రాజా రామచంద్రుడికి ఛత్రం రాజాధికారానికి ప్రతీక, రాజ్య నిర్మాణానికి ప్రతీక, రాజ్యంలో ఉండేటటువంటి సమస్త ప్రజలకి, మానవాళికి, వారి సంకల్పాలకు ప్రతీక, సమస్త ప్రపంచంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా మేలు కలగాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో శాంతి, సమరసభావం, సౌభ్రాతృభావం కలగాలి, మెలగాలి అనేటటువంటి సంకల్పంతో 32 మెట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాలి కాలి నడకన అలా అధిరోహిస్తూ వెళుతున్నారు. ఈ ఆలయానికి 32 సోపానాలు ఉన్నాయి. దానికి కూడా సంఖ్యాశాస్త్రం, శిల్పశాస్త్రంలో ఆగమశాస్త్రం రూపాలకు నిలబడి అనేకం విధులుగా చెప్పబడ్డ నేతృత్వంలో నేపథ్యంలో ఆ 32 మెట్లను అధిరోహించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నెమ్మది నెమ్మదిగా నడుస్తూ రామనామాన్ని స్మరిస్తూ మనస్సులో రాముడిని నిలుపుకుంటూ ఆలయంలోనికి వెళుతున్నారు. మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. యావత్తు ప్రపంచ మానవాళి సంకల్పాలకు ప్రతీకగా, ఆస్తికులందరి మనోభావాలకు దార్శనికంగా, ప్రతీకగా, ప్రతిబింబంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అలా రాజుకు ధరించవలసినటువంటి ఆభరణాలు ఏవి అంటే పాదుకలు, ఛత్రము, ఛురిక, రాజముద్రిక అనేటటువంటి ఐదింటిని ప్రధానంగా వింజామరణతో ఆగమశాస్త్రం సూచిస్తుంది. ఈ ఐదింటిలో శిఖరాయమానమైనటువంటిది ఛత్రము. ఇంటిలో గొడుగు పట్టుకుంటారా ఎవరైనా? అధికారికి మాత్రమే గొడుగు పట్టడం మనం గమనిస్తూ ఉంటాం. కోటికి పడగెత్తాడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆ ఇంటిపైన ఒక ఛత్రం నిర్మితమై ఉంటుంది. ఏ ఇంటిపైన ఛత్రం ఉంటుందో ఆ ఇంటి వారు కోటికి పడగలెత్తిన వారు. అలాగే ఏ దేశానికైనా కూడా ఒక ఛత్రం, ధ్వజం, పతాక ఉంటుంది. రాజా రామచంద్రుడికి కూడా అటువంటి పతాక, అటువంటి ఛత్రం, దానినే చేతబుచ్చుకొని ఈ ప్రపంచానికి, మనోప్రపంచానికి రామచంద్రమూర్తి రాజు, చక్రవర్తి అనేటటువంటి విషయాన్ని ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త ఆస్తికములకు దార్శనికంగా చూపించబోయే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు చేతులలో ఆ ప్రత్యేకంగా ఉండేటటువంటి క్షేత్రాన్ని, ఏదో తెలియనటువంటి ఒక దివ్య ధామంలోకి మన అందరినీ ప్రవేశపెడుతున్నటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. తప్పకుండా నిజంగా, ఎందుకంటే అది పవిత్రత, మనసులో ఉన్న పవిత్రత, పరిసరాల పరిశుభ్రత మనకు అలా కనిపిస్తుంది. మనందరికీ ప్రతీకాత్మకంగా మనమంతా కూడా మనసులో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ ఉంటే కోటాను కోట్ల ప్రజల ఆ శబ్దధ్వనులు ప్రకంపనలుగా మారి ఆ ఆలయాన్ని పవిత్రం చేస్తున్నటువంటి శుభతరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అలా గర్భాలయం సమీపానికి విచ్చేశారు. ఇరువైపులా కూడా అనేకులు భక్తులు ఆ స్వామి నామాన్ని, రాముడి నామాన్ని స్మరిస్తూ కరతాళ ధ్వనుల ద్వారా ఆ రామనామాన్ని మనసులో నిలుపుకుంటూ రామ 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 అంటూ ఉన్నటువంటి తరుణంలో అనేకులు ప్రముఖులు, ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు అలా నిలుచుని నమస్కారం చేస్తూ ఉండగా ప్రధాన అర్చ నిర్వహించేటటువంటి వారికి, ఔత్తరాయకులైనటువంటి ఆ బ్రాహ్మణోత్తములకు, నిర్వాహకులకు ప్రధాని ఆ
ఛత్రాన్ని అందించారు. తదుపరి వారు తమకు కేటాయించిన సముచిత స్థానంలో నేలపైన ఆసీనులయ్యారు. స్వర్ణ సింహాసనం పర భక్తో కో దర్శనం దేంగే దివ్య దర్శనం. గమనసరిగా మనం గమనించవలసినటువంటి విషయం ఇది, చాలా గొప్ప విషయం. రాముడి ముందు ఎవరైనా కూడా యుగాంతకారి ప్రధానమంత్రి, రాముడి ముందు ఎవరైనా కూడా నేలపైన కూర్చోవలసిన వారే. ఈ ధర్మాన్ని లోకానికి ప్రకటించే నిమిత్తమే మనం ఇందాక గమనించాం. ఇక ఆ ఛత్రాన్ని నిర్వాహకులు అర్చకులు లోనికి తీసుకువెళతారు. అలాగే స్వామివారికి అక్కడ ఉండేటటువంటి అర్చకులు తిలకధారణ చేశారు, సంకల్పం చెప్పబోతున్నారు. ఔత్తరాహికంగా ఆ సంకల్పాన్ని ఆచమన రూపంలో ముందుగా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఇలా ఔత్తరాహికులైనటువంటి ఆ అర్చకులు నిర్వాహకులు వారి చేత సంకల్పాన్ని విధిగా నిర్వహింపజేస్తున్నారు. యతో ధర్మ తతో జయ అన్న ధర్మాన్ని సూచించే శ్లోకాన్ని కూడా మనం చూస్తున్నాం. మనుస్మృతిలో 8వ అధ్యాయంలో ఉండేటటువంటి శ్లోకపాదం ఇది. మహాభారతంలో ఈ శ్లోకపాదమే అనుశాసనిక పర్వంలో, అశ్వమేధ పర్వంలో, అరణ్య పర్వంలో 3 మనం గమనించవచ్చు. అన్నింటిలోనూ గాంధారి యతో ధర్మ తతో జయ దుర్యోధనుడితో చెప్పే సందర్భంలో ఇది చాలా ప్రసిద్ధి. అమ్మా నేను యుద్ధానికి వెళ్తున్నానమ్మా ఆశీర్వదించు అంటే యతో ధర్మస్తతో జయ, ధర్మం ఎక్కడుంటుందో అక్కడే జయం ఉంటుంది. అంతేగాని నీకు జయం కలగాలని తల్లి కోరుకోలేదు. అరచేతిలో కాకుండా గోకర్ణ రూపంలో, అరచేతిలో కాకుండా గోకర్ణ రూపంలో వెండితో చేయబడ్డ పాత్రను అరచేతిలో ఉంచి అందులో దర్భలు ఉంచి ఆ దర్భలతో పాటుగా పుష్పాలు ఉంచి అందులో కాసింత మంచి తీర్థం ఉండే విధంగా నీరు కాసింత పోసి తదుపరి లోక సంరక్షణార్థం అన్నట్లుగా ఈ సంకల్పాన్ని వారు చెబుతున్నారు. ఆ నీటిని మనమంతా కూడా చేతిలో ఉంచి నీరు విడిచిపెడుతూ ఉంటాం. అక్కడ ఆ ఆగమ ధర్మశాస్త్ర నియమాలకు లోబడి మానుష దేహం మన చెయ్యి అని కాకుండా మంత్రభూతమైనటువంటి ఆ వెండితో చేయబడ్డ పాత్రను వినియోగించి అలా నీరు కరిష్యే అంటూ విడిచిపెట్టిన అనంతరం ఆ దీక్ష స్వీకరించే విధంగా శోధించి సాధించిన ఆ అమృతమయమైనటువంటి జలంతో ముందుగా ప్రధాని మోదీ గారిని సంప్రోక్షణ చేసిన అనంతరం వారు ఆ బాలరాముడి ప్రతిమను స్పృశించడానికి అర్హత పొందిన వారిగా ఆ యాగ నిర్వాహకులు వారిని సంశుద్ధులుగా చేయబోతున్నారు. వారికి కాసేపట్లో రక్ష కూడా ధరింపజేస్తారు. అక్షితలను శిరస్సు పైన ఉంచిన తదుపరి వారి చేత మరికొన్ని ప్రతిష్టాపరమైన విధులను నిర్వహింపజేయబోతున్నారు. ప్రతిష్ట చేసే నిమిత్తమై యాజ్ఞికులు పలు విధాలుగా అనేక కర్మలను ఆచరిస్తూ ఉంటారు. ఎవరు ఏ పని చేయాలో వారి చేత ఆ విధిని వారు నిర్వహింపజేస్తూ ఉంటారు. యాగ దీక్ష చేసేటటువంటి వారు ఋత్విక్కులు, ఆచార్య, బ్రహ్మ, ఇలాగా ఉండేటటువంటి వారు పాంచాహ్నిక దీక్షతో 5 వారంతా కూడా ఉపవాస దీక్షలు స్వీకరించి యజ్ఞయాగాది కర్తవ్యాలు పాటించి తత్తతాడన తండ్రి కృతనాథుల చేత ఏర్పడిన ఆ దోషాలు తొలగించే నిమిత్తమై అనేక విధములుగా స్నపన స్త్రీలు వారు నిర్వహించారు. 81 కలశములతో ఈనాటి ఉదయం బాలరాముడికి స్నపన విధిని నిర్వహించడం జరిగింది. ఆగమశాస్త్ర నియమాలలో ఔత్తరాహిక ధర్మంగా మనం గమనించినప్పుడు ఆశ్వలాయన విధులలో 28 అనేటటువంటి ఒక క్రమం ఉంది. అలాగే 22 లేదా 28 లేదా 80 82 అనేటట్లుగా కూడా ఈ కలశాలను ఏర్పాటు చేయాలి అని మనకు ఆశ్వలాయన సూత్రం తెలియజేస్తుంది. ఔత్తరాహికులు అంటే ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇలా ఈ ప్రాంతాలంతా కూడా ఆశ్వలాయన సూత్రాన్నే పాటిస్తూ ఉంటారు. ఆ క్రమంలో 81 కలశాలలో ప్రధాన కలశం ఒకటి మినహాయించి 81 కలశాలతో ఆ ప్రధాన అర్చామూర్తికి స్నపన సేవను నిర్వహించిన అనంతరం ప్రతిష్టా కార్యక్రమాన్ని కాసేపట్లో పూర్తి చేయబోతున్నారు. యంత్ర ప్రతిష్ట, తదుపరి అర్చామూర్తిని సుప్రతిష్ఠితం చేయడం అతకు అంటే అంతకు పూర్వం. ఇక్కడ మీరు గమనించండి, వినాయకుడు కూడా ఇక్కడ కనపడుతున్నారు. మనమంతా కూడా ముందుగా గణపతిని స్మరించడం కూడా ధర్మం. కాశీకి వెళ్ళినా శివుడే కనిపిస్తాడు. శివుడి కంటే ముందు మనం గణపతినే స్మరిస్తాం. అగ్రత ఏ పూజ చేసినా ప్రప్రథమంగా ఓం గంగణపతయే నమః అంటూ గణపతి స్మరించాలి. కనుక ఆ గణపతిని కూడా స్మరించిన అనంతరం లోక కళ్యాణార్థం సమస్త జీవులకు శాంతి కలిగించే విధంగా అర్చకులు పూర్వమే సిద్ధం చేసుకున్నటువంటి సంకల్పంతో గణపతికి కూడా ప్రీతికరం కలిగించే విధంగా ఆ సంకల్పపూర్వకమైనటువంటి జలోదకాన్ని సమర్పిస్తున్నారు. మంత్ర విభాగం అంతా కూడా సామవేద, అలాగే
శుక్ల యజుర్వేద పరంగా ఉన్నది. పీఠాధిపతులలో జగద్గురు వర్యులు పూర్ణాహుతిని నిన్న పూర్తి చేసి ఉన్నారు. శృంగేరి, కంచి, ద్వారక, పూరి ఇలా నాలుగు పీఠాల వారు వారి వారి సంకల్పాల మేరకు మనస్సులో ప్రత్యక్షంగా పరిపరి విధాలుగా వారి వారి సేవలను అందించి ఉన్నారు. కంచి మహాస్వామి వారు ప్రత్యక్షంగా వెళ్ళి పూర్ణాహుతిని కూడా పూర్తి చేసిన తరుణంలో ఈ ప్రతిష్ట సుప్రతిష్ఠితం అవుతున్నటువంటి శుభ సందర్భంలో మనమంతా కూడా ప్రత్యక్ష కార్యక్రమాలు ఇలా మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. పండిత అన్న శబ్దాన్ని వింటే మనస్సుతో పరమాత్ముడిని పిలిచేటటువంటి శక్తి కలవాడు అని అర్థం అని చెప్పుకోవాలి. పండితులు ఒక మాట పలుకుతూ ఇక్కడ రావాలి అంటే వారు వచ్చి కూర్చోవాలి అంతటి శక్తి ఆ పండిత ధర్మానికి ఉంటుంది. యాజ్ఞికుడైనటువంటి కర్త ఆచార్యుడు ఋత్విక్కు ఆ మంత్రం చెబుతూ ఇక్కడ తక్షకాయ స్వాహ అంటే తక్షకుడు వచ్చి చేరాలి. అనివార్య కారణాల చేత ఆ తక్షకుడు ఇంద్రుడి సహాయం తీసుకుని ఆ సింహాసనాన్ని అధిరోహించి లేదా ఆ కాలుకు చుట్టుకుని నేను ఇక్కడ ఉంటానులే అనుకుంటే వీలవుతుందా? ఆ బ్రహ్మకు ఉండేటటువంటి మంత్రబలంతో సహేంద్ర తక్షకాయ స్వాహ అంటే ఇంద్రుడు కూడా తక్షకుడితో వచ్చి ఇక్కడ పడవలసిందే సహేంద్ర శక్తి. అంతటి శక్తి ఆ అర్చకులకు ఉంటుంది కనుక వారిప్పుడు వారి వారి వైదిక విధులను అనుసరిస్తూ ప్రతిజ్ఞ లేదా సంకల్పం నిర్వహింపజేసి అనంతరం యావత్ ప్రపంచానికి శాంతి కలిగించే విధంగా ప్రధానమంత్రి వారిని నరేంద్ర మోడీ వారిని ఆలయంలోనికి తీసుకువెళుతున్నారు. బాలరాముడి దర్శనం కాసేపట్లో వారితో పాటు మనం కూడా చేసుకోబోతున్నాం. మన మనస్సులో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ రామనామాన్నే జపం చేద్దాం. తెర తొలగబోతున్నది. తెర రామచంద్ర భగవానికి జై. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రాజా రామచంద్రుడు సపత్నీకుడై అంటే లక్ష్మణుడు, రాముడు, ఆంజనేయుడు, లక్ష్మణ స్వామి వారితో ఉండేటటువంటి ఆ మూల విరాట్కు రూపంగా ఉండేటటువంటి అర్చామూర్తికి ప్రతీకగా స్థిర చర అర్చామూర్తులలో చర అర్చామూర్తులను మనం కాసేపట్లో చూడబోతున్నాం. రామ్లాలా ప్రధాన విగ్రహం కాగా ఉత్సవమూర్తిగా సీత లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్రమూర్తిని వారు మొదటి అంతస్తులో సుప్రతిష్ఠితం చేయబోతున్నారు. మనం అక్కడ ఉన్నాం. అనేకులు సాధువులు, మహామహిమాన్వితులు, కోట్ల కోట్ల సంఖ్యలో రామనామాన్ని స్మరించిన వారు వారంతా కూడా అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారిని పరివేష్టించి చుట్టూరా చేరి ఉండగా మనందరికీ కూడా ప్రతీకగా యావత్ ప్రపంచంలో ఉండేటటువంటి ఆస్తిక జనులకు వారి మనస్సులలో ఉండేటటువంటి సంకల్పాలకు ప్రతీకాత్మకంగా ప్రధాని గారు రాముడిని ధ్యానం చేస్తున్నారు, ఆ రామచంద్రమూర్తిని స్మరిస్తున్నారు. ఇదివరకు మూల విరాట్టుగా ఉన్నటువంటి స్వామి, అర్చనలు స్వీకరించిన స్వామి, 70 ఏళ్లుగా ఆ స్వామి మన అర్చనలు స్వీకరించి ఉన్నారు. ఆ స్వామికి ఇప్పుడు అర్చనలు చేస్తున్నారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. వ్యాకరణవేత్తలు సీతాయా అంటే ఒక్క క్షణం ఆలోచన చేస్తారు, కానీ రాముడు వ్యాకరణాన్నే సృష్టించిన పరమదైవం కనుక సమస్తము ఆయననే కనుక అంతా రామమయమే. జగత్తు అంతా కూడా ఆయన శబ్దబ్రహ్మము కనుక ఆ శబ్దబ్రహ్మమైనటువంటి రామచంద్రమూర్తిని మనమంతా కూడా మనస్సులో స్మరించుకుందాం. గమనించారా ప్రధాని గారి చేతికి దర్భతో చేయబడ్డ ఉంగరం? ఏ కర్మ చేసినా చేతికి ముందుగా దర్భ ఉంగరం ధరించాలి. అనేక కర్మలలో మనం వివాహాదికాదులలో దర్భచేత నడుముకు రక్ష చుట్టడం గమనిస్తూ ఉంటాం. అలాగే శ్రాద్ధాదులలో కూడా గమనిస్తూ ఉంటాం. శుభ అశుభ కర్మలు రెండింటిలో కూడా పవిత్రం వై దర్భాహ అని వేద ప్రమాణం. ఈ దేహాన్ని పవిత్రవంత పరివా చేసేది దర్భ కనుక అలా దర్భ ఉగ్రం ఉంచి చేతిలో నీరు పోసి సంకల్పాన్ని చెబుతున్నారు. ఆ సంకల్పం ఏమిటో విందాం. ఏదంతా
రాజా రామచంద్రమూర్తిని ఎంత స్మరించినా మనకు తనివి తీరదు. రామాయ నమః, రామభద్రాయ నమః, రాజీవలోచనాయ నమః. इस वक्त आप देख रहे हैं ये जो अद्भुत योग बना है. रामाय नमः, रामभद्राय नमः, राजीवलोचनाय नमः, श्रीमते नमः, राजेन्द्राय नमः, रघुपुंगवाय नमः, जानकीवल्लभाय नमः, पितामित्राय नमः, जयत्रे नमः, वृक्षभासंघात्रे नमः, जयन्तत्राणवर्णाय नमः, सुमित्रापुत्रसेविताय नमः. ఇలా ఎన్నో నామాలను మనం అష్టోతశతనామావళిగా రామనామాన్నే స్మరిస్తూ ఉంటాం. రామనామ తారకం, భక్తి ముక్తి దాజకం అన్నట్టుగా సంకల్పం చేసే సమయంలో ఒక సతక్షణాకం కూడా ఏదో కనపడుతుంది. సతక్షణాకం అని చెప్పాలి. సంకల్పం చేయాలి కరహస్తం, మానవహస్తం కాకుండా వారు ప్రత్యేకంగా రజత పాత్రతో ఒక సంకల్ప నిమిత్తమై పాత్ర సిద్ధం చేయగా సతక్షణగా పసుపు ముద్ద, పుష్పములు అన్నింటినీ కూడా చేత ఉంచి గణపతిని సంకల్పం చేసే విధంగా పూజ నిర్వహిస్తున్నారు. గణానా ఆంత్వా గణపతి గుంభవామహే, నిధీనా ఆంత్వా నిధిపతి గుంభవామహే. ఋగ్వేద మంత్రాలు కానీ, శుక్ల యజుర్వేద మంత్రాలు కానీ, సామవేద మంత్రాలు కానీ ఔత్తరాహిక ప్రాంతంలో బహుధా ప్రశస్తంగా ప్రచారంలో ఉన్న ధ్వనిగా మనం గమనించాలి. తెలుగువారమైన మనకంతా కూడా కృష్ణ యజుర్వేదమే. ఇషేత్వ ఆర్జేత్వ వాజవస్థో పాజవస్థ సముద్రో బంధు, ఈ రకంగా మనమంతా కూడా వింటాం. రామాజ రామభద్రాయ రామచంద్రాజ వేధసే అని చెప్పుకుంటూ ఉంటాం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాతు. గమనించారా, ఈ మహాక్రతువుకు మహానిశ్శబ్దంగా ఉన్నటువంటి సర్వసైన్యాధ్యక్షుడు యోగి ఆదిత్యనాథ్. ఆ చివరలో ఒక్క చివరలో కూర్చొని నేను కూడా అన్నట్లుగా వానర సైన్యంలో ఒకనొక చిన్న వానరుడిని అన్నట్లుగా రెండు చేతులు జోడించి ఈ కర్తవ్యకు సారథ్యం వహించి సుప్రతిష్ఠితం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా గమనించినట్లయితే మన మన గృహాలలో ఉన్న మనమంతా కూడా ప్రత్యక్ష కార్యక్రమాల ద్వారా తిలకిస్తూ రామనామం జపం చేస్తూ ఈ మహాక్రతువులో మనవంతు పాత్రను కూడా మనం నిర్వహిస్తున్నాం. మనం కూడా ఒక సమిధను అర్పిస్తున్నాం అనేటటువంటి సంకల్పంతో యథాశక్తి జపమాల చేత బుచ్చుకొని ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఓం శ్రీం రామ్ రామాయ నమః అంటూ ఆ రామ షడక్షరి మహామంత్రాన్ని జపం చేద్దాం. అయోధ్యలో రామ్లాలా ప్రధాన అర్చామూర్తి ఆలయంలో సుప్రసిద్ధం కాబోతున్న శుభతరుణంలో అంతకంటే పూర్వం ఇన్ని ఏళ్లుగా ఉజ్జాయింపుగా 49వ సంవత్సరం నుంచి 2023 21వ తేదీ వరకు నిరంతరం చక్కటి సేవలు స్వీకరించిన ఆ స్వామి యొక్క పూర్వ అర్చామూర్తులను తిరిగి ప్రాణ ప్రతిష్ఠితం చేసే విధంగా అర్చనలు చేసేటటువంటి ఆ బృహత్తర కార్యక్రమాన్ని మనమంతా కూడా తిలకిస్తున్నాం. భగవత్ సేవ చేసే సమయంలో భుజం పైన కండువా ఉండడం ప్రధానం, తప్పనిసరి. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలి, తిలకాన్ని ధరించాలి అనే ధర్మాన్ని ప్రధాని మోదీ గారు మనకు తెలియజేస్తున్నారు. దర్భ ఉంగరం కూడా మనం గమనించే ప్రముఖ అంశంగా కూడా తెలుసుకోవాలి. ఏదో చెప్పబోతున్నారు. ఈ ఏదైతే ఇప్పుడు అర్చన జరుగుతుందో, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ మూల విరాట్, ఇక నుంచి ఉత్సవమూర్తిగా ఉంటారు మరి బాలరాముడు మూల విరాట్గా ఉంటారని ట్రస్ట్ వారు తెలియజేసి ఉన్నారు. అలాగే అర్చామూర్తిలో ప్రాణ ప్రతిష్ఠ చేయాలి అందునిమిత్తమై 16 విధాలుగా కళాన్యాసములు అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహించవలసి ఉంటుంది. ఆశ్వలాయన సూత్రాన్ని అనుసరించి ఈ కళాన్యాసము మాతృకళాన్యాసం అన్న పేరిట అకారాది క్షకారాదిగా ఆయా దేహములలో సర్వ అవయవములలో ప్రాణాన్ని సుప్రతిష్ఠితం చేసే విధంగా ఆ యొక్క క్రతువు 16 రూపములలో
కొనసాగుతుంది. న్యసించుట అంటే ఉంచుట అని అర్థం. మహాన్యాసము అన్న పేరిట న్యాసము అంటే ఉంచుట, ఉంచుట అని అర్థము. న్యసించుట అంటే ఉంచుట, సన్యసించుట అంటే లేకుండా చేసుకునుట అని అర్థం. ఇక్కడ న్యసించుట అనగా ఆ అర్చామూర్తిలో విశ్వవ్యాప్తమైనటువంటి రామతత్వాన్ని, రామశక్తిని ఆహ్వానించి ఆకర్షింపజేసి అక్కడ న్యసింపజేస్తున్నారు అర్చక స్వాములు. అంటే సుప్రతిష్ఠితం చేస్తున్నారు, కేంద్రీకృతం చేస్తున్నారు అని చెప్పాలి. కుంభాకార అద్దాన్ని మనం అలా ఎండకి పట్టి కూర్చుంటే అంత ఎండ కూడా ఒక్క బిందువు ద్వారా చేరి కాగితాన్ని అంటించేంత కేంద్ర బిందువుగా మారుతుంది. అలాగే విశ్వవ్యాపితమైనటువంటి ఆస్తికుల ఆ రామనామ శబ్ద ప్రకంపనలన్నీ కూడా కేంద్రీకృతం అయి అయోధ్యలో ఉండే ఆ బాలరామాలయం బాలరామ స్వరూపం వద్ద చేరి ఒక మహత్తరమైనటువంటి దివ్యమైన శక్తిగా మారి విశ్వ ప్రపంచానికి అంతటికీ కూడా శాంతిని, సౌభాగ్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని, మాంగళ్యకరమైనటువంటి, మంగళకరమైనటువంటి కర్మలు ఆచరించేటటువంటి మహత్తరమైనటువంటి దివ్య శక్తిని అందించబోతున్నటువంటి ఈ శుభతరుణంగా మనమంతా కూడా భావన చేద్దాం. గణపతి పూజ చేసే నిమిత్తమై భారతీయ పతాక ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి జాతీయ పుష్పం కమలాన్ని చేతబుచ్చుకొని ప్రధాని మోదీ గారు ధ్యానం చేస్తున్నారు. కమలము సహస్రార దళానికి ప్రతీక. మన మనస్సులో ఉండేటటువంటి యావత్ ప్రాణశక్తి శిరస్సులో ఆరవ చక్రంగా లేదా వేరే మార్గాలను అనుసరించి ఏడవ చక్రంగా చెబుతూ ఉంటాం. ఆ చక్రానికి ప్రతీక ఈ కమలము. ఈ కమలాన్ని చేతబుచ్చుకొని నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారు మనందరికీ కూడా ప్రతీకాత్మకంగా మనందరికీ మేలు కలగాలి అనే సంకల్పంతో అందరి పుష్పాన్ని అందరి తరఫున ఆ రాముని పాదాల వద్ద సమర్పించబోతున్నారు. అష్టాచక్ర నవద్వార అనే ఆ పరమ మంత్రంలో ఉండే అంతరార్థం ఇదే. అక్కడే ఉన్నట్లుగా మనం భావన చేద్దాం. అక్కడే స్వామివారి సన్నిధిలో మనం ఉంటున్నాము, మనందరం పునీతులం అవుతున్నాము. ఆ భక్తి తాదాత్మ్యంలో మనందరం మునిగిపోదాం. అక్కడ కూర్చున్నటువంటి మన ప్రియతమ భారత ప్రధాని తన కరకమలాలలో చక్కగా ఉన్నటువంటి ఆ కమలాన్ని ఇంకొద్దిసేపట్లో స్వామివారికి సమర్పించబోతున్నారు. జగన్నాథ పండితురాయలని మహాకవి అన్నాడు, దోసిల్లో ఉండే పువ్వుకి కుడి ఎడమల తేడా తెలియదుట, మంచివారికి కూడా మంచివారు చెడ్డవారనే తేడా తెలియదు, అందరినీ సమానంగా చూస్తారట. అటువంటి ఉదాత్తమైనటువంటి హృదయం కలిగినటువంటి మన ప్రీతమ భారత ప్రధాని అలా పూలని దోసిలిలో ఉంచుకొని ఇంకొద్దిసేపట్లో మూల విరాట్కి ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా ఆ అధివాసం చేయబోతున్నారు. ఆ పరమ సుందరమైనటువంటి శ్రావ్యమైనటువంటి ఆ ధ్వనిని మనం విందాం. పక్కన మోహన్ భగవత్ గారు కూడా ప్రధాని అనుసరించి ఆ పరమాత్మ రాముడిని మనసులో నిలుపుకొని ధ్యానం చేస్తున్నారు. మనం ప్రాణ ప్రతిష్ఠ చేసే సమయంలో యజుర్వేదాత్మకంగా ఒక మంత్రాన్ని చెబుతూ ఉంటాం. సదా ప్రధాని మోదీ పెదవులు రామనామాన్నే జపిస్తున్నాయి. మనం ప్రాణాన్ని ఇలా అయహ ఆయువు అని చెబుతూ ఓం అని చెప్పి ఆరంభం చేసుకొని అసునీతి అనే నీతితో ప్రాణ ప్రతిష్ఠ మన మన గృహాలలో చేస్తూ ఉంటాం. ఈ ప్రపంచంలో నేడు అనేకులు రాజనీతి అన్న పదాన్నే వినియోగిస్తూ ఉన్నారు. అసునీతి అనేది కూడా ఆగమ శాస్త్రంలో ఒక విధానం. అసుహు అంటే ప్రాణములు అని అర్థం. ఇది ఒక విధానంలో ఆ అర్చామూర్తిలో ప్రాణములను నెలకొల్పజేయడం, సుప్రతిష్ఠితం చేయడం అనే ఈ క్రమంలో అసునీతే పునరస్మాసు చక్షు పునః ప్రాణమేహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణా నైవ యథాస్థానముపహ్వతే. యజుర్వేదాత్మకంగా మనమంతా కూడా ఈ మంత్రాన్ని స్మరిస్తూ చక్షు కన్నుల ద్వారా, శ్రోత్రములు చెవుల ద్వారా, ఘ్రాణేంద్రియము నాసిక ద్వారా, తవక్ చర్మాదిగా గల సమస్త ఇంద్రియ వ్యవస్థలలో ఉండేటటువంటి కదలికల ద్వారా, కదలిక లేనటువంటి ఆ స్థిరమూర్తిలో కదలిక తెచ్చే విధంగా సంకల్పపూర్వకంగా ప్రాణాన్ని సుప్రతిష్ఠితం చేయబోతున్నాం. ఓం శ్రీం రామ రామాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామనామతారకం భక్తిముక్తిదాయకం. రామ అన్న శబ్దం కంటే మించిన పరమమైనటువంటి మంత్రం మరి ఒకటి లేదు, కనుకనే రామనామం అనే వర ఖడ్గం ఇచ్చి అన్నారు కదా త్యాగరాజస్వామి గారు. కనుక ఒకనొక సందర్భంగా వాల్మీకి రామాయణంలో లేని వృత్తాంతాన్ని మనకు ఆంజనేయ రామయుద్ధంగా కూడా
కవులు కల్పించారు. సీతారామాంజనేయ యుద్ధము అన్నట్లుగా కూడా కల్పించిన తరుణంలో ఆంజనేయ స్వామి వారు రాముడి మీద బాణం ఎక్కువ పెట్టాలి అంటే ఏం ఎక్కువ పెట్టాడు అంటే రామనామాన్నే సంధించగా రాముడు నిశ్చయిస్తుడయ్యాడు, రాముడు గొప్ప రామనామం గొప్పదే అన్నట్లుగా కూడా మనం తలుచుకుంటూ ఉంటాం. వారధి కట్టే సమయంలో వానరులంతా కూడా ఆ రాళ్ళని నీళ్ళల్లో వేస్తే అవన్నీ కూడా మునిగిపోయాయి. ఏ రాయి మీద రామనామం ఉంటుందో ఆ రాయే తేలింది. అదిగో బాలరాముడు మనమంతా కూడా గమనిస్తున్నాం. రెండు చేతులు జోడించి అందరూ జై శ్రీరామ్, జై బాలరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ నమస్కరిద్దాం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రాజా రామచంద్ర భగవానికి జై జై. జయ జయ ధ్వానాలతో ఆ రాముడిని మనమంతా కూడా స్మరిద్దాం. రాముడిని మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. నిలుచున్నారు ప్రధాని గారు, మోహన్ భగవత్ గారు నిలుచున్నారు, పుష్పాలను సమర్పించబోతున్నారు. ఆహాహా, ఏమి దృశ్యం ఇది, ఏమి దృశ్యం ఇది! 700 కోట్లకు పైగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికుల కళలన్నీ కూడా సాకారం అయ్యే విధంగా అయోధ్యలో నేడు శ్రీరామాలయం ఇలా రూపుదిద్దుకొనగా అందులో ఉన్న ప్రధాన అర్చావేదిక పైన వెలిసిన ఆ బలరాముడి దివ్య మంగళ సుందర దివ్య విగ్రహాన్ని, అర్చామూర్తిని మనమంతా కూడా చూచి ధన్యులమై పులకితులమై రాజా రామచంద్ర భగవానికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేద్దాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయ మానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య, జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలితః, జయ జయ రాజా రామచంద్ర మహారాజుకి జయ 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 ధ్వానాలతో ఆ రాముడిని మన మనసులో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. చూచారా, ఆ రామచంద్రమూర్తి వెనుక ఉన్నటువంటి ఆ అర్చావతారానికి సంబంధించిన ఆ శిల్పకళ లావణ్య సౌందర్య విశేషాంశాలలో ఆ వంపు తిరిగిన ఆ మెలిక పైన ఇరువైపులా కూడా దశావతారాల స్వరూపాలను శిల్పకారులు చెక్కి ఉన్నారు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రామత్రయ, కృష్ణ కల్క్యాది దశావతారములలో పరిపూర్ణావతారము రామచంద్రమూర్తి కనుకనే ధర్మాత్మ సందస్య రామో దాశరథిర్యది. ఇది ఆ రామాయణానికి మూల కీలకమైనటువంటి మంత్రం. ధర్మాత్మ సత్యసందస్య రామో దాశరథిర్యది. దేవతలు, ఆకాశంలో ఉండే దేవతలు పుష్పవృష్టి కురిపించారా ఏమి అన్నట్లుగా హెలికాప్టర్ ద్వారా అయోధ్య నగరం అంతా కూడా పుష్పములు అలా విరాజిల్లే విధంగా విస్తరింపబడి ఉండగా, విరజింపుతూ ఉండగా ఆలయంలో ఎంత దివ్య సుందర విగ్రహమో కదా. నా బాలరాముడు నా కళ్ళ కనపడి నా ఎడద పరబసింపచేసే. నిజంగా ఆ బాల గోపాలాన్ని రక్షించేటువంటి ఆ బాలరాముడు. అలకలు అల్లలాడగా ఆ రాణువుని ఎటు పొంగెను అన్నట్టుగా శిల్పకారుడు అలకలు శిరోజములను కూడా ఎంత అందంగా చెక్కినారయ్యా, ఎంత అందంగా ఉన్నాడు ఈ స్వామిమూర్తి. దివ్యమంగళ స్వరూపము చేతపుచ్చుకున్న ఆ ధనుస్సు బాలరాముడి చేతిలో ధనుస్సు ఉంటుందా? బాలరాముడి చేతిలో చేత వెన్నముద్ద ఉండాలి కానీ అని ఎవరైనా అంటారో ఏమో. ఈ బాలరాముడు ధర్మస్వరూపం గలవాడు, ధర్మమూర్తి. బాల దశలోనే బల అతి బల అన్న విద్యలు నేర్చుకున్న ఆ బాలరాముడు మనందరికీ కూడా ధర్మాన్ని బోధించే నిమిత్తమై ఇలా చేత ధనుస్సు బాణము చేతబుచ్చుకొని దర్శనమిస్తున్నాడు. ఇందులో అనుమానించవలసిన అవసరం లేదు మిత్రమా, 12 సంవత్సరాలకే మన బాలరాముడు దాన్ని స్వీకరించాడు. మీరు చెప్పినటువంటి బల అతి బల విద్యలతో పాటు ధనుష్ఠంకారం చేశాడు, అందుకే ఇక్కడ ధనుస్సును ధరింపతే. కనుక ఆ ధనుస్సు మన మనసులో ఉండేటటువంటి ధర్మం పట్ల అనురక్తికి ప్రతీక. దశావతారాలలో స్వామికి కుడివైపున మత్స్య, కూర్మ, వరాహ, నారసింహములు అనే 5 అవతారములు దిగువ నుంచి ఎగువ వైపు చెక్కబడి ఉండగా, ఎడమ వైపున
పురుషోత్తముడిగా ఉండే స్వరూపంగా రామచంద్రమూర్తి, రాజా రామచంద్రమూర్తి స్వరూపము, బాల రాముడిగా ఉండే స్వరూపం మధ్యలో ఉండగా రామత్రయ అనగా పరశురాముడు, శ్రీరాముడు, బలరాముడు, బుద్ధుడు, కల్కి, ఇలా దశావతారములను కృష్ణావతారముతో కలుపుకొని ఇలా నిర్మితమైనటువంటి స్వరూపాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ బాలరాముడి విగ్రహం ఉజ్జాయింపుగా అర్చామూర్తి 51 అంగుళముల పొడవున, అనగా 4 అడుగుల 2 4 అంగుళముల వెడల్పులో పొడవులో, దిగువన 42 కమలముల దళములతో మన ప్రతీకగా, మన దేహానికి ప్రతీకగా, సహస్రదళ కమల పద్మానికి ప్రతీకగా ఆ కమలం పైన విరాజిల్లే విధంగా నిలబడి ఉన్నట్లుగా ఉండేటటువంటి అర్చామూర్తిని మనం దర్శనం చేసుకోగలుగుతున్నాం. అలాగే తీర్థము, ప్రసాదము, పుష్పములు ఇలాంటి వాటన్నీ కూడా అర్పించే నిమిత్తమై పాదయోహో పాద్యం సమర్పయామి అన్నట్టుగా ఆ కలశం ద్వారా అందులో ఉంచేటటువంటి నీటిని రాముని పాదాల వద్ద సమర్పించబోతున్నారు ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు చేసే ఉపచారం ఏదైనా కూడా ఆ ఉపచారాలన్నీ కూడా మన తరఫున చేస్తున్నారు అని మనమంతా కూడా మనసులో శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూ రామనామాన్నే స్మరిస్తూ ఆ క్రతువును, ప్రతిష్ఠా క్రతువును తిలకిద్దాం. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయుదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామ 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 శ్రీరామ. ఇంతకంటే మించిన తారక మంత్రం మరి ఒకటి లేదు కనుక మనమంతా కూడా చేతులు జోడించి ముగుడిత హస్తంతో ఆ రామనామాన్ని పలుకుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పక్షుల కలపూజితములలో కూడా రామనామం ప్రతిఫలిస్తుంది. పుష్పాన్ని స్వామి పాదాల వద్ద ఉంచడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే మన హృదయ పుష్పము, మన మనస్సు అనే పుష్పాన్ని స్వామి పాదాల వద్ద మనమంతా కూడా సమర్పిస్తున్నాం అని అర్థం. మిత్రమా, స్వామిని నిలబెట్టేటువంటి విగ్రహమే మనకి ఎక్కువ ఎందుకు కనపడుతుందంటే మీకోసం నేను నిలబడి ఉన్నాను అని లోకానికి తెలియజేయటం కోసం స్వామిని నిలబడి మనకు చూపిస్తారు. ఇటు వెంకటేశ్వర స్వామి కానీ ఇటు బాలరాముడు కానీ, ఆహా ఎంత అదృష్టం. మన యాదగిరి వాహిక ద్వారా మనం ఆ సందర్శనం చేస్తూ సప్తగిరి వాహిక ద్వారా కూడా ఈ దర్శనం మనం చేసుకోబోతున్నాం. ఉభయ అన్న ఆ పదానికి ప్రతీకగా యాదగిరి, సప్తగిరి రెండు కందులు ఎంత ప్రధానం మనకు అవుతున్నాయో అదేవిధంగా దూరదర్శన్ వారికి సంబంధించిన ఉభయ ప్రసార కేంద్రాలు కూడా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా నయనానందకరంగా ఈ రామ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ఇలా మనకు తిలకింపజేస్తున్నారు. మన మన గృహాల్లో కూడా కూర్చుని స్వామిని ప్రశాంతంగా చూస్తూ రెండు చేతులు జోడించి ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ ఆపన్న జనరక్షైక దీక్షాయామిత తేజసే నమోస్తు విష్ణవే తుభ్యం రామాయాపద్నివారిణే శ్రీరామ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపన్న జనరక్షైక దీక్షాయామిత తేజసే నమోస్తు విష్ణవే తుభ్యం రామాయాపద్నివారిణే. ఆపదామపహర్తారం ఆపదుద్ధారక స్తోత్రం. ఈ స్తోత్రంలో 32 శ్లోకాలు ఉంటాయి. అలాగే ఆపదామపహర్తారం అని మనమంతా కూడా నిత్యం ధ్యానం చేసేటటువంటి ఈ శ్లోకంలో కూడా 32 అక్షరాలు ఉంటాయి. అయోధ్యలో ఈ బాలరామాయణాన్ని దర్శించే విధంగా, బాలరాముడిని చూచే నిమిత్తమై సంపూర్ణ బాలరామాయణాన్ని కూడా చూచే విధంగా వారు చేసిన ఏర్పాట్లలో అది రమ్యమైనటువంటి ఘట్టం ఈ ఆలయానికి సంబంధించిన 32 సోపానముల పంక్తి. ఆ 32 సోపానములకు ఈ 32 అక్షరాలు ప్రతీక. అలా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుష్టుప్లో ఒక పాదానికి ఉండేటటువంటి 16 అక్షరాలు, రెండు పాదాలలో ఈ శ్లోకంలో 32 అక్షరాలు ఈ ఆలయానికి కూడా
32 మెట్లు ఉన్నాయి. అది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. అలా ఆ స్వామిని తొలిగా అర్చిస్తున్నారు భారతదేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ నరేంద్ర మోదీ గారు. తొలిగా చేసే ఈ అర్చన మనందరికీ కూడా ప్రతీకాత్మకంగా మనమందరం కూడా ఆ స్వామిని అర్చిస్తున్నాం అనేటటువంటి సంకల్పంతో మన మన గృహాలలో పూజాగ్రహంలో రామచంద్రమూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చిత్రపటానికి ఇరువైపులా కూడా దీపాలు వెలిగించి అగరత్తులు వెలిగించి ఆ స్వామి పూజించే నిమిత్తమే ధ్యాయామి ఆవాహయామి పాదయోపాద్యం అర్ఘ్యం ధూపం దీపం ఆచమనీయం ఇలా యథాశక్తి ఉపచారాలు చేద్దాం. రామాయణంలో బాలకాండలో ఎక్కడా కూడా మనకి బాలరాముడి వర్ణన కనపడదు, అరణ్యకాండలో మారీచుడు చేస్తాడు. మరి అది మనం ఇక్కడ ప్రత్యేకం గమనించవలసిన విషయం. అంటే ఒక రాక్షస హృదయం బాలరాముణ్ణి తలుచుకొని పరవశించిపోయింది. మరి మనందరం సాత్వికులం, ఎంతగా పరవశించిపోవాలి. రావణాసురుడితో చెప్తాడు, ఆ బాలరాముడు ఎలా ఉన్నాడయ్యా అంటే, అతన్ని వర్ణన చేయటానికి నాకు ప్రత్యేకంగా పదాలేమీ దొరకటం లేదయ్యా, అంత అద్భుతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అని చెప్తూ, ఇందాక మీరు అన్నారే ఆజానుబాహు అనేటువంటి చెప్తూ, ఆ విశాలమైనటువంటి కన్నులు కలిగిన వాడయ్యా నా బాలరాముడు అని రావణాసురుడితో చెప్తాడు. విశాలత్వం ఎందుకని అంటే, లోకంలో మీ ప్రతి సమస్యని కూడా నేను విశాలమైనటువంటి హృదయంతో నేను అర్థం చేసుకుంటాను, నన్ను మీరు ఆశ్రయించండి అని చెప్పడానికి, అదిగో ఆ బాలరాముడు చూడండి తదేకంగా చూస్తూ ఉంటే ఆయన మననే చూస్తున్నట్టు, మన హృదయంలోకి చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఆ శిల్ప చాతురికి ఆ మహానుభావులకి, ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ జరుగుతున్నటువంటి ఆ మహాదృశ్యం మనం చూస్తున్నాం, మనం అందరం కూడా తరించిపోతున్నాం. స్వామికి ఇరువైపులా కూడా ఒకవైపున గరుత్మంత్ర వారు, మరొక వైపున ఆంజనేయ స్వామి వారు ఏం చెప్పి చేసి ఉన్నారు. చిన్న చిన్న పుష్ప మాలికలతో ఆ దాసభక్త స్వరూపాలను కూడా మాలిక సేవలతో అర్చకులు అలంకరించి ఉన్నారు. ఇరువైపులా కూడా మనం గరుత్మంత్ర వారిని, ఆంజనేయ స్వామి వారులను కూడా దర్శనం చేసుకోగలుగుతున్నాం. ఈ నేపథ్యంలో రాముడు ఆత్మారాముడు, ఆనందరాముడు యథాశక్తి మన మన గృహాలలో ఆ స్వామిని సేవించుకుంటూ వస్త్రజిగ్మం సమర్పయామి. స్వామికి వస్త్రాలు సమర్పించేవారమా, కానీ యథాశక్తి మన మన యోగ్యత కొలది అర్పించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఛత్రేణ ఆచ్ఛాదయామి, ఛత్రము చేత ఆ స్వామికి రాజలాంఛనాలలో, ఇందాక మనం ఆరంభంలో చూసాం రాజ్యాధికారాన్ని స్వామి పాదాల వద్ద ఉంచే విధంగా ఆ వెండితో చేసినటువంటి పరమ రమణీయమైనటువంటి ఛత్రమును ప్రధాని మోదీ గారు చేతబుచ్చుకుని అక్కడి దాకా నడుచుకుంటూ వచ్చారు. కాసేపట్లో ఆ ఛత్రాన్ని కూడా స్వామివారికి అలంకరించబోతున్నారు. Thank you.
రఘుపతి రాఘవ రాజా రామ పతి పావన సీతారా రాజా రామచంద్ర భగవానకి జయ్. ఛత్రేణ ఆచ్ఛాదయామి చామరాభ్యాం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి సమస్త రాజోపచార. ఇవి రాజులకు సంబంధించిన ఉపచారములు. అందులో జయ శ్రీరామ్ అనేటటువంటి ఆ దేవనాగరిలో రామమంత్రాన్ని చక్కగా నిర్మితం చేసినటువంటి ఛత్రాన్ని రాముల వారికి ప్రధాని మోదీ గారు సమర్పించారు. కర్ణాటక మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే మహానుభావుడు 6 నెలల పాటు అధికమైన కృషి చేసి ఈ అర్చామూర్తిని ఇలా బాలరామమూర్తిని సంసిద్ధం చేయగా ఈ ఆలయంలో స్వామిని సుప్రసిద్ధం చేసినటువంటి అభిజిన ముహూర్తం ఈ క్షణంలో మనం చూడగలుగుతున్నాం. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడేటటువంటి ఈ రోజుకు మనమంతా కూడా నిదర్శనంగా దార్శనికంగా దృష్టాంతంగా స్వయంగా సాక్షీభూతులమై నిలిచి ఉన్నాం. మన మన జీవితాలలో కూడా ఎప్పటికీ ఏనాటికి మరచిపోలేనటువంటి చిరస్మరణీయమైనటువంటి రోజు ఈరోజు 22 జనవరి అని మన మనసులో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అద్భుతంగా చెప్పారండి మిత్రమా. నా బలరాముని నాట్యాల వేదికై. ఈనాడు అయోధ్య ఎలా ఉందంటే నా బలరాముని నాట్యాల వేదికై అందాలు కదలాడు అరుణగంధి నా బలరాముని నవ్వుల చంద్రికై పుణ్యముల్ వడ్డించు భుజబంతి నా బలరాముని నడకకు స్థానమై కాంతుల్ ప్రసవించు కావ్యవాటి నా బలరాముని నడతకు ప్రాణమై పాల్గారు యశముల పాలకడలి. ఎందుకంటే విష్ణుమూర్తి ఉండేది క్షీర సముద్రం కాబట్టి ఈ రోజు నుంచి అది పాల్గారు యశముల పాలకడలి. నా అయోధ్య నాడు కళల నాదలహరి నా అయోధ్య నేడు కళల నడచడిపురి. కళలోకి విచ్చేస్తూ ఉంటుంది అంత అద్భుతమైనటువంటి. అదిగో ప్రధాని మోదీ గారు చక్కగా స్వామివారికి ఉపచారాలు చేస్తున్నారు. బాలకృష్ణదేవు మధుర పరవశించి నేడు అయోధ్య గొంతుకలోన నిలిచిపోయే. మనందరం ఒక ఇందాక మిత్రులు చెప్పినట్లుగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశంలో మనం ఉన్నాం. అదిగో దూరంగా చూడండి, మనందరం కూడా అక్కడే ఉన్నట్లుగా మనందరం భావించుకుందాం. స్వామివారికి మా ప్రధాని మోదీ గారు సమర్పిస్తున్నటువంటి ఆ ఉపచారం ఏదైతే ఉన్నదో అది మనమే స్వయంగా చేస్తున్నట్లుగా మనం భావించి స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకు మనందరం పాత్రులమవుదాం. అది అయోధ్య కాదు సయోధ్య. ఎందుకంటే అందరం కూడా ప్రతి వాళ్ళం కూడా ఇంటింటికో పువ్వులాగా అందరం కలుపుకున్నటువంటి అందరి భక్తిభావ సుమ గుళుచ్చం ఈనాడు అయోధ్య. అనవరతము దుష్ట భావాల తునుమాడు తుష్టి వేద్య భక్తి మమతలు పెనవేయు ప్రణవ విద్య అందమైన ఆ రామ సంస్పందనాద్య. ఆ రామ సంస్పందన ఎందుకంటే మన హృదయ అదిగో చూడండి చక్కగా శ్రీరంగనాథుడు. ఎందుకంటే ఇక్ష్వాకు కులదేవత శ్రీరంగనాథుడి యొక్క చిత్రాన్ని కూడా అదిగో బాలరాముడికి పైన మన అద్భుతంగా చిత్రీకరించారు. దాన్ని కూడా మనం సందర్శించాము. అదిగో బాలరాముడి పక్కగా ఉన్నటువంటి ఆ ధవళ యశో సంభరితంగా ఉన్నటువంటి ఆ చిత్రకళా విలాసాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. అదిగో మా రాజు నిజంగా మన తెలుగులో అనుకుంటుంటాం మరి మా రాజు అంటుంటాం. ఎంత తేజోభరితంగా ఉన్నాడో చూడండి. అయితే శాస్త్రంలో ప్రతిష్టకు సంబంధించి ఒక మాట ఉంది. ప్రతిష్ట చేస్తే సరిపోతుందా, తదుపరి అర్చన కూడా చేయాలిగా. ఆ అర్చన చేసేటటువంటి బాధ్యతను స్వామివారి పక్కనే ఉన్నటువంటి ఉడుపి పెజావర పీఠాధిపతి శ్రీ 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 విశ్వప్రసన్న తీర్థ గారు స్వీకరించారు. నేడు మొదలుగా 40 రోజుల పాటు అకుంఠిత దీక్షతో స్వామివారికి అర్చనలను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో స్వామివారి పక్కనే నిలుచుని ముకుడిత హస్తులై స్వామినామాన్ని ధ్యానం చేస్తున్నారు. అలా
ఒక ప్రతిష్ట అంటే ఒకటి మాత్రమే, ఈరోజు మాత్రమే అని కాకుండా నిత్య నూతనంగా ఉండాలి, నిత్యము ఉండాలి. కర్పూర మంగళ నీరాజన దీపంధర శయామి అలా మనం చూసినట్లయితే ఆ స్వామికి సమర్పించేటటువంటి ఈ నీరాజనం మన మనసులో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఉద్దీపనం చేసేది అని చెప్పుకోవాలి. ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నం నిరుతిమ్మ అశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దశ. స్వామికి సమర్పించేటటువంటి ఒక మంగళహారతి అంతరార్థం ఏమిటి అంటే మన మనస్సులలో ఆ స్వామి రూపాన్ని సుప్రతిష్ఠితం చేసుకోవడం. తదనంతరం నివేదనలను సమర్పిస్తున్నారు, వివిధములైనటువంటి మధుర పదార్థములను స్వామి సన్నిధానంలో ఉంచి నైవేద్యములుగా సమర్పిస్తున్నారు. ఉపచారములు చేసేటటువంటి క్రమంలో ఏకోపచారం, పంచోపచారం, షోడశోపచారం, అష్టచత్వారింశతి ఉపచారాలు, చతుషష్టి ఉపచారాలు ఇలా అనేకములుగా ఆగమశాస్త్రం సూచించింది. ఆ క్రమంలోనే స్వామికి మంగళ నీరాజన దీపంధర శయామి అలా ఆ క్రమంలోనే వివిధములైన ఇతర ఉపచారములను కూడా అర్చక స్వాములు ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ నరేంద్ర మోదీ వారి చేత నిర్వహింపజేస్తున్నారు. ఆలయం చాలా విస్తృతమైనది, బృహత్తరమైనది. 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో, 161 అడుగుల ఎత్తుతో, 20 అడుగుల ఎత్తులో ఒక్కొక్క అంతస్తు ఉండగా 392 స్తంభాలతో, 44 గేట్లతో, 32 మెట్లతో అతి విస్తృతంగా ఉండేటటువంటి అయోధ్యలోని ఈ శ్రీరామ ఆలయంలో నేడు బాలరాముడి అర్చామూర్తి ప్రతిష్ట సుప్రతిష్ఠితం అయిన శుభతరుణంలో నివేదనలు సమర్పిస్తున్నారు. నైవేద్యం సమర్పించేటటువంటి సమయంలో ఘంటానాదం చెయ్యాలి. అలాగే ప్రాణాగుస్తాంజుహోమి ప్రాణాయ స్వాహ ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరచావి పాప్మ భూయాసం. ఉడిపి ప్రజావర పీఠాధిపతి వారికి సంబంధించిన వారు కూడా ఆలయంలో వేంచేపు చేసి ఉన్నారు. విశ్వప్రసన్న తీర్థవారి నేతృత్వంలో ఈ అర్చనలన్నీ కూడా దక్షిణ భారతీయులకు కూడా అంతే ప్రామాణికంగా ఇక్కడ ప్రాచుర్యము ప్రాశస్త్యము ఉండే విధంగా తగిన ఏర్పాట్లను క్షేత్రం వారు చేశారు. స్వామికి నైవేద్యం సమర్పిస్తే మనం చూడకూడదు ఆ నియమాన్ని పాటిస్తూ మధ్వధర్మావలంబులైన వారు ముఖం పైన వస్త్రాన్ని ముసుగుగా వేసుకున్నారు. మనమంతా కూడా ఆ నైవేద్యం సమర్పించేటటువంటి సమయంలో కన్నులు మూసుకోవాలి, క్షణకాలం పాటు మౌన వ్రతం పాటించాలి. ఏకో విష్ణు మహర్భూతం పృథగ్భూత అన్యనేక సహ త్రిలోకాన్ వ్యాప్య భూతాత్మ భూతే విశ్వభగవీద. పరమాత్మ నైవేద్యాన్ని స్వీకరిస్తాడా? వాసన రూపంలో ఆఘ్రాణిస్తాడు. తదనంతరం ఆ ప్రసాదాన్ని మనమంతా కూడా నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరిస్తాం. ఇది నైవేద్య సమర్పణలో ఉండేటటువంటి అంతరార్థం. కనుక యథాశక్తి ధర్మావలంబులు ముఖంపై వస్త్రం వేసుకోవడమో కన్నులు మూసుకోవడమో ఇలాంటివి ఆచరిస్తూ ఉంటారు. నివేదనలు వండే ఆ సమయంలో కూడా యాచకులు పాచకులు ఎవరైతే ఉంటారో మనమంతా కూడా స్వీకరించేవాళ్ళం. యాచించేవాళ్ళం కాబట్టి యాచకులు అవుతున్నాం, సిద్ధం చేసేవారు కాబట్టి వారు పాచకులు అవుతారు. పచనం చేస్తున్నారు కాబట్టి ఆ పాచకులంతా కూడా పదార్థాలు సిద్ధం చేసే సమయంలో ఆఘ్రాణం వాసన సోకకూడదు అంటూ ముక్కు కూడా బట్టలు కట్టుకుంటూ ఉంటారు. ఈ ధర్మాన్ని మనం కర్ణాటకలోనే చూడవచ్చు, కోణార్క ఇతర క్షేత్రాలలో కూడా మనం చూడవచ్చు. ఇలా మనం ఒరిస్సా ఉడిపి క్షేత్రంలో, ఒరిస్సా క్షేత్రంలో కూడా మనం ఈ పూరి క్షేత్రంలో జగన్నాథ క్షేత్రంలో పాచకులంతా కూడా ముక్కుకు వస్త్రం కట్టుకుంటారు. ఆ దోషం మనకు రాకూడదు, స్వామికి సంబంధించినవే అన్నట్లుగా అతి సూక్ష్మమైనటువంటి విషయాలలో కూడా ఆలయంలో ఉండేటటువంటి ఈ నిర్వాహకులు ఆగమ శాస్త్ర నియమాలను అన్నింటినీ కూడా పాటించారు. కనుక ఆలయ దర్శనం శ్రేయోదాయకం, లాభకరం. పూర్ణ ఫలంగా కొబ్బరికాయనే సమర్పిస్తారు మన వారంతా కూడా. అది ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతం కావచ్చు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమిదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఉపనిషద్వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ నారికేళ సమద్భూతం త్రినేత్రహరసమ్మతం శిఖయాదురితం సర్వం పాపం పీడ అంచమేనుదా. నారికేళ ఫలానికి 3 కన్నాలు ఉంటాయి అని చెబుతారు. ఆ 3 ఏమిటి అంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, ఈ 3 కూడా ప్రతీక. ఆ పైన ఉండే పిలక త్రినేత్ర హరసమితం శిఖయాదురితం సర్వం. ఆ పిలక ఉన్నటువంటి కొబ్బరికాయనే మన వారు సమర్పిస్తారు. పిలక లేకపోతే ఆ కొబ్బరికాయ దేవతా ఆరాధనలో సమర్పించరాదు అని కూడా ఆగమశాస్త్ర నియమం. కనుక నియమాలకు లోబడి నక్షత్రహారతి 27 జ్యోతులతో ఆ బాలరాముడికి ప్రధాని మోదీ ద్వారా అర్చకులు మహామంగళహారతిని నిర్వహించబోతున్నారు. వేదాహమేదం పురుషం మహాంతం ఇలాంటి మంత్రాలన్నీ కూడా మనం
కృష్ణ యజుర్వేద అనుసారం చేసేటటువంటి ఆరంగా చెబుతూ ఉంటాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్న మహామంత్రాన్ని చదివినా చాలు, విన్నా చాలు, మనసులో స్మరించినా చాలు, మనం కూడా ఆ క్షేత్రంలో స్వామి సన్నిధానంలో మంగళహారతిని మనమే సమర్పిస్తున్నట్లుగా భావన చేద్దాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. దశరథ నందన రామ రామ దయాసాగర రామ రామ. యథాశక్తి ఆ స్వామిని మనం కూడా కీర్తన చేద్దాం. రామచంద్ర భగవానకి జై. మంగళహారతి సమర్పణ అనంతరం వింజామరలతో స్వామిని సేవించుకోవడం గమనిస్తున్నాం. దేశానికి ప్రధాని స్వామి సన్నిధానంలో సేవకుడిగా మారి ఉన్న శుభ తరుణం ఇది. ప్రపంచాన్ని శాసించేటటువంటి వారైనా కూడా పరమాత్మని పాదాల వద్ద దాసుడిగానే ఉండాలి. మరి ఈ ధర్మాన్ని బోధించే విధంగా స్వామి సన్నిధానంలో నేడు ప్రధాని మోదీ వారు ఇలా స్వామిని సేవించుకుంటూ మనందరికీ కూడా మనలో ఆధ్యాత్మిక భక్తి తత్పరతలు పెరిగే విధంగా ఒక చక్కటి జ్ఞాన మార్గాన్ని సుబోధకం చేస్తున్నారు. ఆలయం నేడు అయోధ్యలో అతి విస్తృతంగా శోభాయమానంగా ఏర్పాటు చేసిన తరుణంలో 2.7 ఎకరాల స్థలంలో ఈ ఆలయం వ్యాపించి ఉన్నది. 360 అడుగుల పొడవు, 235 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తులో 3 అంతస్తులలో, ఒక్కొక్క అంతస్తులో 20 అడుగుల ఎత్తు చొప్పున 12 ద్వారాలతో, 366 స్తంభాలతో, 5000కు పైగా ఆలయంలో ఉండేటటువంటి శిల్పాలతో, ప్రతి సంఖ్య కూడా జ్యోతిష శాస్త్రంలో ఉండేటటువంటి వివిధ సంఖ్యామానాలకు ప్రతీకాత్మకంగా ఆలయంలో ఉండే ప్రతి నిర్మాణం కూడా ఇలా చోటు చేసుకున్నది, ఏర్పాటు చేయబడ్డది, ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ఈ ఆలయం నిర్మితమైనది. కాగా ఈ ఆలయంలో ఉండే మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలో ఉండేటటువంటి ప్రతి శిల్పం, ప్రతి చక్రం అంతా కూడా రాజస్థాన్ ప్రాంతంలో ఉండేటటువంటి బన్సీ పహార్పూర్ అనే క్షేత్రంలో నుంచి సేకరించారు. ఆలయం సింహద్వారంతో పాటు ఆ కలప అంతా కూడా చంద్రాపూర్ మహారాష్ట్ర నుంచి సేకరించడం జరిగింది. యావత్ దేశంలో ఉండేటటువంటి రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా ఆలయాన్ని నిర్మించారు. మంగళధ్వానాలతో రామచంద్రమూర్తి కార్యక్రమాన్ని ఇలా మనం తిలకిద్దాం. Thank you.
రాజా రామచంద్ర భగవానికి ఆత్మ ప్రత్యక్ష నమస్కారం సమర్పయామి. ఈ సందర్భంలో ఒక్కసారి వాల్మీకి రామాయణంలో చెప్పలేదు కానీ బాలరాముడు మాట్లాడితే ఎలా ఉంటుందో విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో మాట చెప్పారు, అది స్మరించుకొని పరవశిద్దాం. రాములు అంటారట, రాములు అనకుండా. అలాగే వాళ్ళ అమ్మ ఒకసారి మాట్లాడుతూ మీ నాన్న పేరేమిట్రా అందట, దాచాతమాలాలు అన్నారట దశరథ మహారాజ్ అంటానికి. మరి నేనెవరినా అంటే అమ్మగాలు అన్నారట. అమ్మగారేమిట్రా, నా పేరు కౌసల్య కదా అంటే ఆ బాలరాముడు ఏడుపు మొదలు పెట్టాడట. ఎందుకనంటే అమ్మ అనేటువంటి పదం ఏకం చేస్తుంది, జీవుణ్ణి దేవుణ్ణి దగ్గర చేసేటువంటి పదం. ఆ రకంగా ఆ ఏడుపు ద్వారా బాలరాముడు మన లోకానికి కూడా సందేశం ఇస్తున్నాడు, అమ్మని గౌరవించండి అనేటువంటి అద్భుతమైనటువంటి సందేశం. బాల అనగానే మనకు ఒక మహామంత్రం జ్ఞాపకం వస్తుంది, ఐం క్లీం సౌ అంటూ ఉంటాం. బాల త్రిపుర సుందరి అమ్మవారు జ్ఞాపకం వస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని బాలాజీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. తెలుగువారమైన మనకందరికీ కూడా కాశీక్షేత్రం ఎంత దర్శనీయమో రామేశ్వరం కూడా అంతే దర్శనీయం. కనుకనే మన అందరి సంకల్పాలకు ప్రతీకాత్మకంగా నిన్నటి రోజున భారత ప్రధాని రామేశ్వరంలో ఆ రాముడిని మనసులో నిలుపుకొని ఈశ్వర ధ్యానం చేసి ఈశ్వరారాధన చేసి ఆ రాముడిని మనసులోనే నిలుపుకొని నేడు అయోధ్యను సందర్శించిన శుభతరుణాన్ని మనసులో పెట్టుకొని ఒకనాటి కాలంలో కాశీ రామేశ్వరం అని ఎలా తిరిగేవారమో అలాగే ఇక నుంచి అయోధ్య తిరుమల అనేటటువంటి సంకల్పానికి కూడా శ్రీకారం చూడదాం. అంజనాద్రి మనం హంపి క్షేత్రంలో చూడగలుగుతున్నాం, భద్రాచలం రామనివాసం, ఒంటిమిట్ట హనుమంతుడు లేని రామాలయం, జాంబవంతుడు నిర్మించినది మన వీధిలో మన గ్రామంలో కూడా హనుమదాలయం, పారిజాత తరుమూల వాసనం యత్ర యత్ర ఆ రామచంద్రమూర్తిని భావయామి పవమాన నందనం. పవమానసుతుడు ఆంజనేయుడైనా మనం కూడా అవుతున్నాం, మన మనస్సులలో కూడా ఉన్నది ఆ గాలి పవమానమే కనుక గాలి కారణంగానే మనం బ్రతికి ఉన్నాం. మన మనస్సులో కూడా ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి ఆత్మశక్తి రాముడిగా మనం గుర్తించగలిగితే ఆత్మారాముడు ఆనందాన్ని కలిగిస్తాడు. ఈ ఆలోచనలతో బాలరాముడి దర్శనం చేసుకుందాం, మన మనస్సులో రామస్వరూపాన్ని సుప్రతిష్ఠితం చేసుకుందాం. ఆడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారు శ్రీరామ కథామృతం అని చెప్పి ఒక గొప్ప కావ్యం రాశారు. అందులో బాలరాముడిని వర్ణన చేస్తూ క్షీరాబ్ది శయనుడి చిన్ని పాపడటంచి పాలబుగ్గల హొయల్ బయలుపరిచే అంటారు. ఎందుకంటే మహావిష్ణువు యొక్క స్వరూపం అయినటువంటి ఆ శ్రీరాముడు కనుక ఆయన పాలబుగ్గలు ఇదిగో నేను పాల సముద్రపు వాసిన సుమా అని తెలియచేయటానికి అంత ధవలంగా ఉన్నాయి, అంత మెత్తగా ఉన్నాయి, అంత మృదువుగా ఉన్నాయి అంటాడు. అలాగే పాము మీద పడుకొని ఉన్నాడు కాబట్టి ఆయన శరీరం అంత మెత్తగా ఉన్నది అని చెప్తాడు. ఈ రకంగానే రామచరిత మానస్సులో ఆశ్చర్య రామాయణంలో అద్భుత రామాయణంలో ఆ బాలరాముణ్ణి తనివి తీరా వర్ణించారు తులసీదాసు మొదలైనటువంటి మహాకవులు. పెరుగు తింటూ బాలరాముడు పెరుగు మూతికి పూసుకొని అటు ఇటు పరిగెత్తాడు అంటాడు రామచరిత మానస్సులో. అలాగే ఆశ్చర్య రామాయణంలో చెక్కిలాలు తింటూ కాకభుసుండు అనేటువంటి రాక్షసుడి కంటపడ్డాడు అంటాడు. ఏంటి అప్పుడు కాకభుసుండుకి అనుమానం వచ్చిందట, ఇదేమిటి ఈయన ఇంత పరమాత్మ అంటున్నారు, ఈయనేమిట్రా ఇలా చెక్కిలాలు తింటూ కూర్చున్నాడు, ఏమిటి ఈయన నిజమా కాదా పరీక్ష చేద్దామని అనుకున్నట్ట. అలా పరీక్ష చేయగా చేయగా ఎక్కడ చూసినా సరే ఎంత దూరం అతను పరిగెత్తినా సరే ఆ మహావిష్ణువు యొక్క సాక్షాత్కారం జరిగి అయ్యా సర్వత్రా నిన్ను దర్శనం చేద్దామని ఈ పాపిని ఈ రకంగా చేశాను నన్ను క్షమించంటే అప్పుడు ఆశీర్వదించేట ఆ మహానుభావుడు ఆ బాలరాముడు అదుగో దగ్గరగా దగ్గరగా మన హృదయాల దగ్గరగా వస్తున్నాడు. ఎంత నిర్మలమైనటువంటి కన్నులు స్వామి నీవి, అలాగే నిన్ను అలాగే చూస్తూ పరవశించిపోయి ఉండాలనిపిస్తుంది అయ్యా. అంత అద్భుతమైనటువంటి అవకాశం కలిగించినటువంటి చాలగిరి మంచి పదం వినియోగించారు మీరు. నిన్నులాగే చూస్తూ ఉంటే మనస్సు లాగేసే నీ చూపులలో మేమంతా నీ వైపు లాగబడిపోతున్నాం స్వామి అన్నట్టుగా ఆ శబ్దాన్ని మనం స్మరించుకోవచ్చు. స్వామి అనగానే అయోధ్య అనుకుంటున్నాం. స్వామి పుట్టకంటే పూర్వమే ఉన్న నగరం అయోధ్య. భారతీయులందరికీ మోక్షదాయకంగా ఏడు మహానగరాలు ఉన్నవి అని అపూర్వంగా అపురూపంగా సంప్రదాయ జ్ఞానం వివరించింది. వాటిలో కాశీ, మథుర,
రామేశ్వరం ఈ క్షేత్రాలన్నీ ఉన్నాయి. ఇవి ఏడు క్షేత్రాలు. ఈ ఏడింటిలో అయోధ్య మొట్టమొదటిది. అయోధ్య మధురామాయ కాశీ కంచి అవంతిక పురీ ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. మాయా అంటే హరిద్వార్ క్షేత్రం, అలాగే అవంతి ఉజ్జయిని క్షేత్రం. ఇలా చూసుకుంటే అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, పురి, ద్వారవతి అంటే ద్వారక, కృష్ణుని నివాస క్షేత్రం. ఈ ఏడింటిలో మొట్టమొదటగా ఉన్నది అయోధ్య. మన మనసులో ఆ స్వామిని నిలబెట్టుకునే నిమిత్తమై, ప్రాణశక్తిని ఉద్దీపనం చేసుకునే నిమిత్తమై అష్టాచక్ర అనే ఆ పరమమంత్రాన్ని జ్ఞాపకం చేసుకున్న ఎడల అథో నిష్ట్యాంతే నాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ అని వేదమంత్రం. మనము ఈ సమయంలో స్వామికి ఉపచారాలన్నీ చేసిన తర్వాత మంత్రపుష్పం అన్న పేరిట పుష్పాల సమర్పణతో చెబుతూ ఉంటాం. అక్కడి అర్చకులు ప్రధానమంత్రి వర్యుల చేత పుష్పాలను సమర్పింపజేస్తూ ఆ స్వామివారికి రామాయ నమః, రామభద్రాయ నమః, రాజీవలోచనాయ నమః, శ్రీమతే నమః, రాజేంద్రాయ నమః, రఘుభంగవాయ నమః అంటూ నామావళి చెబుతూ ఉండగా ప్రధానమంత్రి వర్యులు స్వామివారి పాదాల వద్ద పుష్పాలను సమర్పిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మనమంతా కూడా మన మనస్సును స్వామివారి పాదాల వద్ద సమర్పించే ప్రయత్నం చేద్దాం. స్వామివారి చిరునామా ఎక్కడ? నాభి నుంచి 8 అంగుళాల పైన కంఠం దిగువన ఉండేటటువంటి 8 అంగుళాలు దిగువగా చూసుకుంటే ఈ రెండు కూడా కలిసేటటువంటి హృదయం మధ్యలో అథో నిష్ట్యాంతే నాభ్యాము పరితిష్టతి, అది స్వామి నివాస క్షేత్రం, స్వామి చిరునామా. కనుక బయట బాహ్య వలయాకారంగా ఉండేటటువంటి రూపానికి సంబంధించి బాహ్య వలయంలో ఉండే రూపంగా స్వామి రూపాన్ని ఇలా బాలరాముడిగా చూసే మనమంతా కూడా ఆత్మారాముడిగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. బొటనవేలికి ఉంగరం పెట్టడం, బొటనవేలికి అంగుళీయకం ధరించడం సాముద్రిక శాస్త్రంలో గొప్ప సంప్రదాయం. మహారాజుకు మాత్రమే యోగ్యత కలిగిన అంశం అంటుంది ఈ శాస్త్రం. మనమంతా కూడా చూపుడు వేలికి ఉంగరం పెట్టుకుంటూ ఉంటాం, లేదా ఉంగరం వేలికి అనామికకు అంగుళీయకం ధరిస్తూ ఉంటాం. కానీ బొటనవేలికి ఉంగరం ధరించాడు అంటే అది మహారాజ లక్షణం, రాజ సంప్రదాయం అంటుంది ఆగమ శాస్త్రం. ఆ క్రమాన్ని అనుసరించి కాబోలు ప్రతి చిన్న విషయం, ప్రతి చిన్న విషయంలో కూడా ఈ ఆలయంలో నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ స్వీకరించి అనుసరించి పాటించి ఆగమ శాస్త్ర నియమాలకు లోబడి ప్రతిష్టాకృతవును సుసంపన్నం చేయడం మనం గమనిస్తూ ఉన్నాం. చేతబుచ్చుకున్న ఆ శరం, బాణం, ఆ హస్తాన్ని మనం గమనించినట్లయితే చూపుడు వేలు, బొటనవేలు రెండింటి మధ్య బాలరాముడు బాణాన్ని చేతబుచ్చుకున్నాడు. కానీ ఆ చూపుడు వేలుకు, బొటన వేలుకు ఒక అలంకారప్రాయంగా మరింత సూక్ష్మంగా మనం గమనిస్తే బొటన వేలుకు అంగుళీయకంగా స్వర్ణాభరణాన్ని ధరింపజేసి ఉండడం మనం గమనించవచ్చు. మనకు తెలిసి తెలుగువారమైన మనమంతా కూడా కవిత్వం అంటే ఎవరు అనుకొని తిమ్మన్న అన్న కవిత్వం చెబుతూ ఉంటాం, ముక్కు తిమ్మన్న కవిత్వం చెబుతూ ఉంటాం. అవునండి. అందులో కళాపూర్ణోదయ మహాకావ్యంలో సిద్ధుడి బోధనల మేరకు ఆ అనేక ప్రాంతాలు సంచారం చేసేటటువంటి మణిస్తంభుడు ప్రాంతాలన్నీ కూడా సంచారం చేస్తాడు, అయోధ్య కూడా చూస్తాడు, రాముడిని స్మరించడు. అయోధ్య చూచి, కాశీ వెళ్ళి, రామేశ్వరం వెళ్ళి అనేక క్షేత్రాలు చూచి 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 చివరికి 14వ రోజునాడు దర్భశయనం చేరుకోవడంతో జ్ఞానోదయమై దర్భశయనం ఎక్కడైతే సముద్రపైన రాముడు అలిగి 3 రోజులు ఉపవాసం చేసి ధనుస్సును చేతబుచ్చుకుని బాణాన్ని ఆ సముద్రపైకి సంధించే ప్రయత్నం చేశాడో ఆ క్షేత్రం దర్భశయనంలో ఒకసారిగా జ్ఞానోదయమైన ఆ మణిస్తంభుడు రామనామమే గొప్పది కదా. ఈ 14 రోజులు అనవసరంగా దేశమంతా తిరిగానే అయ్యయ్యో అయ్యయ్యో అనుకొని ఇక రామనామాన్ని స్మరిస్తాడు. రామనామ మంత్ర జప సాధన ద్వారా సంకల్ప సిద్ధిని పూర్తి చేసుకుంటాడు. ఆ మణిభాషిని ఇత్యాదిగా గల కళభాషిని, మణిస్తంభుడు ఇత్యాదిగా గల ఆ కథ అంతా కూడా ముందుకు కొనసాగింపబడడం మనం ఆ కావ్యంలో గమనించవచ్చు. 14 రోజుల ప్రపంచ సంచారం అనంతరం ఎక్కడ ఆ మహానుభావుడికి జ్ఞానోదయమైంది అంటే ఆ చోట రాముడు నివసించి ఉండడం,
అది దర్భశయనం కావడం, అక్కడ రామనామమే గొప్ప తారకం అని అనే జ్ఞానం కలగడం, రామనామ తారకం భక్తి ముక్తి దాజకం. కనుక మనమందరం కూడా ఇక నుంచి రామనామాన్ని స్మరించే ప్రయత్నం చేద్దాం. చిన్నారి బాలబాలికలకు అందరికీ కూడా రామనామాన్ని బోధించే ప్రయత్నం చేద్దాం. ఇంటింటా రామనామ స్మరణ ఈ క్షణం నుంచి తప్పనిసరి చేసుకుందాం అంటుంది ఆర్ష విజ్ఞానం. రాముడిని ఇందాక మీరేదో అన్నారు, పునర్వసు నక్షత్రంలో జన్మించాడు కదూ అంటూ జ్ఞాపకం చేశారు. పునర్వస్పతిర్దేవ మాత ఆయుష్యమేవ చ అని నిఘంటువు. పునర్వసు నక్షత్రానికి అదితి దేవత, స్త్రీ స్వరూపంగా. అందుకే రాముడు ఎలా ఉంటాడయ్యా అంటే పుంసామోహన రూపాయ, మగవారికి కూడా మోహం కలిగించే విధంగా ఈ రాముడి స్వరూపం ఉంటుంది అంటారు ఆర్ష విజ్ఞానం తెలిసిన వారు. సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే సంక్షిప్తంగా నారదుడు వాల్మీకి రామాయణం చెప్పడం, అలాగే రామగాథను కుశలవులు జ్ఞానం చేయడం, అయోధ్య నగర వర్ణన వైభవం, రోమపాదుని వృత్తాంతం, ఋష్యశృంగిని రాక, అశ్వమేధయాగ నిర్వహణ, దీక్ష, పాయసాన్ని అందరికీ ముగ్గురు ఇల్లాండ్రకు దశరథుడు విభాగం చేసి ఇవ్వడం, బ్రహ్మ ప్రేరణతో దేవతలు భన్నూక వానరాలుగా జన్మించడం, రామావతారం 18వ సర్గ. ఈ సర్గ చదివితే మనకు క్షేమం కలుగుతుంది. అర్చన పూర్తి చేసిన అనంతరం ప్రధానమంత్రి వర్యులకు, నిర్వాహకులు, యాగదీక్షలో ఉన్నటువంటి వారు చేతికి రక్ష కడుతున్నారు. ఆ రక్ష ధరించిన అనంతరం దీక్షా కంకణధారులై ప్రధానమంత్రి వర్యులు ప్రపంచానికి శాంతి అందించే విధంగా, దేశంలో ధర్మస్థాపన కలిగే విధంగా ఒక గొప్ప దివ్య సందేశాన్ని, తన బాధ్యతను తాను పరిపూర్ణం చేయడం ద్వారా ఏదీ మాట్లాడకుండానే అందరికీ తెలియజేస్తున్నారు. అలా రామావతార సర్గ 18వది బాలకాండలో ఈ సర్గ పారాయణ చేసినట్లయితే వారికి చక్కటి సంతానం కలుగుతుంది అని కూడా సంప్రదాయం వివరిస్తుంది. విశ్వామిత్ర ఆగమనం, బల అతిబల విద్యలను విశ్వామిత్రుడు రాముడికే బోధిస్తాడు. అనంతరం రాముడు లక్ష్మణుడికి బోధిస్తాడు. తాతక జన్మ కథ, సిద్ధాశ్రమం, కృషణాభని గాథ, కుమారస్వామి జననము, గంగావతరణము, త్రిశంకు కథ, శివధనుడు భంగము 72వ సర్గ, వంశచరితలు, పరశురాముడి ఆగమనము, రామలక్ష్మణులు అయోధ్యలో 12 సంవత్సరాల పాటు నివాసం చేయడంతో 77 సర్గల బాలకాండ పరిపూర్ణమవుతుంది. రాముడిని యువరాజుగా చేసే యత్నాలు, కైక బోధ, మంథర బోధలు, రామ వనవాస ప్రయాణం, పితృవాక్య పరిపాలన పరమధర్మం అంటూ రాముడు ప్రతిజ్ఞ చేయడం, ఇది 21వ సర్గ, సీత అనుసరించుట, యాత్రాదానం త్రిజటుడికి, కైకే ఇచ్చిన జటావలకరాజులు ధరించుట, తమసా నదిని దాటడం, తమసా నది, గోమతి నది, స్యందికా నదులు దాటడం, మత్స్యదేశం చేరడం, వీటితో ఈ 2వదైనటువంటి అయోధ్యకాండ 119 సర్గలతో కొనసాగుతుంది. భరద్వాజాశ్రమం, అయ్యయ్యో రాముడు లేని అయోధ్య ఎలా అనేటటువంటి మాటలతో ఈ 2వ సర్గ అయినటువంటి 2వ కాండ అయినటువంటి అయోధ్యకాండ 119 సర్గలతో పరిపూర్ణమవుతుంది. ఇందులో త్రిజటుడికి రాముడు ప్రదక్షిణ చేస్తాడు. అదిగో ప్రధానమంత్రి వర్యులు రామచంద్రమూర్తి ఏ విధమైనటువంటి సంప్రదాయాన్ని పాటించాడో, అనుసరించాడో, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు కూడా ఆ బాలరాముడికి చుట్టూరా ప్రదక్షిణ చేస్తున్నారు. పాపోహం పాపకర్మోహం పాపాత్మాం పాపసంభవ రాహిమాం కృపాదేవ శరణాగత వత్సల, ఇది ప్రదక్షిణ సమయంలో మనమంతా కూడా చెప్పేటటువంటి మంత్రం. సాక్షాత్తు ప్రధానమంత్రి వర్యులు రామచంద్రమూర్తి వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. పురసా సరసా దృష్ట్యా మనసా పద్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగముచ్యతి. ఆ తదుపరి అరణ్యకాండ 75 సర్గలతో ఉంటుంది. వినాథవధ శరభంగ ఋషి ఆశ్రమం, సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమం, ఇలా అనేకములుగా ఉండేటటువంటి ఆశ్రమాల సందర్శనం, జటాయువుకు మోక్షం కలిగించడం, తదుపరి సీతాదేవి అనంతరం అపహరణ అంతా జటాయువుకు మోక్షం ఇవ్వడం, అయోముఖి ముక్కు చెవులు కోయడం, కబంధుడి శబరి స్వర్గప్రాప్తి, ఋష్యముఖ పర్వతం వద్ద ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని చూడడంతో ఈ 3వది అయిన అరణ్యకాండ పరిపూర్ణమవుతుంది. 75 సర్గలను ఈ కాండలో మనం చదవవచ్చు. 2 చేతులు జోడించి నమస్కరించడంలో అర్థమేమిటి అంటే నాలో ఉండే అహంకారాన్ని లేకుండా చేయడం అని అర్థం. ప్రధానమంత్రి వర్యులు శ్రీమాన్ నరేంద్ర మోడీ గారు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. జై శ్రీరామ్ అనే మంత్రాన్ని జపం చేస్తున్నారు. మరొక వైపున మోహన్ భగవత్ గారు, ఆదిత్యనాథ్ గారు, అనేకులు ఆ ప్రధానమంత్రి వర్యులను పరివేష్టించి చుట్టూరా ఉండగా అందరూ కూడా వారు ఆ పూజలు చేస్తున్నారా అని కాకుండా
మనందరికీ కూడా ప్రతినిధులుగా యావత్ ప్రపంచానికి శాంతి కలిగే విధంగా సంకల్పం చేసి ఆ పూజ లేదా ప్రతిష్ట ఆ క్రతువును పరిపూర్ణం చేస్తున్నారు అని చెప్పాలి. కిష్కింధకాండ 67 సర్గలతో ఉంటుంది. తదనంతరం సుందరకాండ 68 సర్గలతో మనం నిత్యం పారాయణం చేస్తూ ఉంటాం. చివరగా యుద్ధకాండ 131 సర్గలతో ఉండగా ఆ తదుపరి ఉత్తరకాండ 111 సర్గలతో పరిసమాప్తమవుతుంది. మొత్తం మీద ఈ రామాయణం అంతా కూడా 648 సర్గలతో, ఇందులో 83 శాపాలతో, 69 వరాలతో శ్రీరామాయణాన్ని మనమంతా కూడా నిత్యము స్మరించుకుందాం. రామ 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 అంటే చాలు, రామాయణమంతా మనకు కన్నులకు కట్టినట్లుగా మన మనస్సులో మెదులుతుంది. కట్టే కొట్టే తెచ్చే అనేటటువంటి మాటను కూడా మనం వింటూ ఉంటాం. ఓం శ్రీం రామ రామాయ నమః. రామనామ తారకం భక్తి ముక్తి దాయకం. చక్కగా కన్నుల విందుగా ఈరోజు మనం బాలరాముని యొక్క ఆ సందర్శనం మనం చేయగలిగాం. ప్రాణప్రతిష్టాపన మహోత్సవం కూడా మనం చూసాము. మన జన్మ ధరించింది, అదిగో మనం చక్కగా ఈరోజు మనం ఆ స్వామివారి అధివసిస్తున్నటువంటి ఆ భవన ప్రాంగణం అంతా మనకు చూపిస్తున్నారు. ఇంతకుముందే చాలా వినయంతో నమస్కారం చేసినటువంటి, సాష్టాంగ నమస్కారం చేసినటువంటి ప్రధాని మోదీ గారు ఎంత వినయం అంటే, అలా బయటికి వచ్చి కూడా స్వామివారిని వీడలేక మరొకసారి మరలా నమస్కారం చేస్తున్నారు, పెద్దల్ని పలకరిస్తున్నారు. ఎందుకనంటే రాముడు అంటేనే వినయానికి ప్రతీక. అందుకని ఆ రాముల వారిని కొలిచేటువంటి భక్తులు కూడా వినయ సంశోభితులై ఉండాలి. కాబట్టి వినయము అంటే ఒంగుట అని ఒక అర్థం ఉంది. కాబట్టి వినయ విధేయతలు అంటుంటాం. వినయం అంటే ఒంగుట, విధేయత అంటే వినయంతో వంగేటట్లు ప్రవర్తించటం. ఆ రకంగా ఆ వినయ విధేయతలు కలిగినటువంటి మన భారత ప్రధాని మోదీ గారు ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహామహులైనటువంటి పెద్దలందరి యొక్క ఆశీర్వచనాలని కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక చిన్న విషయం గమనించాలి. అందరికీ కూడా చిన్నపాటి ఆంజనేయ స్వామివారి గనక ఆ ముద్రికతోటి ఏ రకంగా సీతమ్మ వారికి సంతోషం కలగచేశారో, ఈ రకంగానే అక్కడ ఉన్నటువంటి ఒక మహానుభావులు స్వామి మోదీ గారికి ఒక ముద్రికని తొడిగారు. ఇది కూడా మనం అక్కడ గమనించవచ్చు. ప్రతివారు కూడా ఈ అత్యద్భుత కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి మోదీ గారికి ఏదో ఒక రకంగా మేము హృదయపూర్వకంగా మేము సన్మానం చేసుకోవాలని తమకు తోచినటువంటి ఒక పుస్తకమో ఒక చిరుదండో ఏదో ఒకటి స్వామివారికి ఆ మోదీ గారికి సమర్పిస్తున్నారు. ఇది ఎందుకంటే కృతజ్ఞతాపూర్వకం. శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో ఇందాక మిత్రులు కాకునూరు వారు మొత్తం సర్గలు చదివి వినిపించారు, ముఖ్యమైన విషయాలు చదివి వినిపించారు. ఎందుకంటే రామాయణ పారాయణం మన యొక్క సకల దోషాలని హరిస్తుంది. అటువంటి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి కృతజ్ఞతకి చాలా విలువ ఇచ్చాడు, కృతజ్ఞత వద్దన్నాడు. కాబట్టి కృతజ్ఞత చేసినటువంటి మేలు మర్చిపోకుండా ఉండటం. ఇదిగో ఈ కార్యక్రమానికి మరొక సూత్రధారి అయినటువంటి యోగి గారికి, ఆ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కూడా సముచిత రీతిని ఆలయ నిర్వాహకులు సన్మానం చేస్తున్నారు. అలాగే ఒక ముద్రికనివ్వటం ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి. ఎందుకంటే ముద్రిక అనటంతో ఆంజనేయ స్వామి వారు మనకి గుర్తుకొస్తారు. ఎందుకంటే ఒక గుర్తు ఉండాలి. గుర్తు అంటే ఇక్కడ లక్ష్యం, లక్ష్యం ఇక్కడ భక్తి లక్ష్యం. ఆ భక్తి లక్ష్యం ప్రతి భారతీయుడి యొక్క ఆ గుర్తుని ఈరోజు అందరికీ గుర్తుండిపోయేటట్లుగా ఆ భక్తిని మొత్తం భారతదేశం మొత్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఆ మహానుభావులందరికీ కూడా సముచిత రీతిని మనం సన్మానం చేసుకుంటున్నాం. అదిగో అక్కడ విపరీతంగా వచ్చినటువంటి ఆ జనాల్లో కూడా అందరిలో కూడా అందరూ కూడా ఈ వాహికల ద్వారా సందర్శన చేసి ఈరోజు మాకు ఎంత అదృష్టం కలిగిందని పరవశిస్తున్నారు. ఆలయ సందర్శన ఎందుకంటే తల్లిని విడిచి లేగదూడ ఏ రకంగా విడిచిపెట్టడానికి చాలా బాధపడుతుందో ఆ రకంగా బాలరాముడి దగ్గర నుంచి కదలటానికి ఒక్కొక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాని మోదీ గారు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక అంగుళీకం లాంటిది గుర్తుని అందరికీ తొడుగుతున్నారు. ఇది ప్రత్యేకంగా మనం గమనించాలి. ఆలయం అపురూపం, అర్చామూర్తి అద్భుతమైన రూపం,
మన మనస్సులలో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిష్ట అంటే కొంతకాలం, అత్యల్పకాలం, పర అనే సూక్ష్మమైన కాలంలో శక్తిని స్థాపితం చేసేటటువంటి ఒక ప్రక్రియ. గంధకం, పాదరసం అనే రెండింటిని మేళవించి అపురూపమైనటువంటి జ్వాజ్వల్యమానంగా ఉండే ఒక విద్యుత్కాంత వలయాన్ని సృష్టించి ఆ వలయాన్ని ఆధారం చేసి వలయంలో అర్చామూర్తిని సుప్రతిష్ఠితం చేయడమే ప్రతిష్ట. ఆ ప్రతిష్ట చేసే నిమిత్తమై ఈ ఆలయాన్ని అయోధ్యా నగరంలో 2.7 ఎకరాల వైశాల్యంలో నిర్మించారు. నిర్మిత ప్రధాన ప్రాంత విస్తీర్ణం 57,400 చదరపు అడుగులు. తూర్పు వైపుగా లోనికి వెళ్ళాలి. 32 మెట్లు ఈ ఆలయానికి ప్రధానంగా నిర్మితమై ఉన్నాయి. ఆలయం పొడవుని మనం గమనిస్తున్నాం. 5 విభాగాలలో ఈ ఆలయం ప్రధానంగా విభజింపబడి ఉండడం గమనించవచ్చు. ఆలయం పొడవు 360 అడుగులు, ఆలయం వెడల్పు 235 అడుగులు, ఆలయం ఎత్తు 161 అడుగులు కాగా మొత్తం ఈ ఆలయం 3 అంతస్తులలో ఉన్నది. ఒక్కొక్క అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఈ ఆలయానికి ప్రధాన ద్వారాలు 12 కాగా మొత్తం స్తంభాలు 394. ఈ 12 ద్వారాలు 12 రాసులకు, 394 అనే సంఖ్య కాలంలో వచ్చే మార్పులకు సంఖ్యామానకం కాగా ఆ స్తంభాల సంఖ్యను తదుపరి కుదించి 366గా మార్చారు. కాల ప్రమాణం 1 సంవత్సరానికి 365 పాయింట్ కొంత అని మనం చెప్పుకుంటూ ఉంటాం. కనుక రోజుకు 1 అనే ప్రమాణంలో 366 స్తంభాలు, అలాగే మొదటి అంతస్తులో 166 స్తంభాలను నిర్మించి ఉన్నారు. ఆలయంలో మొత్తం శిల్పాలు మనం గమనిస్తున్నాం. సుదర్శనంగా ఉండే శిల్పాలు కేశవాది శ్రీకృష్ణాది పర్యంతంగా ఉండే అగ్నిపురాణంలో ఉండే 24 శిల్పాలకు 24 రూపాలు, మొత్తం మీద 5,000 శిల్పాలను ఈ ఆలయంలో నిర్మించినట్లుగా మనకు చరిత్ర సాక్ష్యంగా వివరిస్తోంది. ఈ ఆలయంలో అనేక మంటపాలు ప్రధానంగా ఉండబోతున్నాయి. హంపి క్షేత్రంలో ఉన్నట్లుగానే 5 ప్రధాన మంటపాలను నిర్మించబోతున్నారు. నృత్య మంటపం, కీర్తన మంటపం, రంగమండపం, ప్రార్థన మండపం, అలాగే పాకశాల నిమిత్తమై మరి ఒక మండపం. మొత్తం మీద 5 మండపాలు నిర్మిస్తూ ఉండగా ఈ ఆలయంలో ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే అత్యంత ఆధునిక కాలంలో సైతం పూర్వ ప్రమాణాలను నిలబెట్టుకుంటూ ఆలయ నిర్మాణంలో సిమెంట్, ఇసుక, ఇనుము వీటిని వాడకపోవడం. ఆలయ నిర్మాణాన్ని శోభను ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తిలకిస్తున్నారు. ఇంత అద్భుతమైన ఆలయంలో రాముడిని సుప్రతిష్ఠితం చేయడం అంటే ప్రపంచానికి హిందూ ధర్మాన్ని, భారత ధర్మాన్ని, దార్శనికతను, మానవత్వాన్ని, మనుష్యులకు కావలసినటువంటి సహజంగా ఉండవలసినటువంటి వివేచనతో కూడుకున్న జ్ఞానాన్ని, వినయాన్ని, అభయాన్ని అందించేటటువంటి ధర్మాన్ని ఆచరించేటటువంటి బలంతో కూడుకున్నటువంటి, మనోబలంతో కూడుకున్నటువంటి స్థిర నిశ్చయాన్ని ప్రదర్శించడం భారతీయతకు, దార్శనికతకు, భారతీయ మనోవైజ్ఞానిక తత్వానికి, మనోబలానికి, భారతీయ సనాతనమైనటువంటి వైజ్ఞానిక పరంపరకు ఈ ఆలయం ఒక ప్రతీక. దార్శనికత్వం నిదర్శనం, తార్కాణం అని మనమంతా కూడా చెప్పాలి. ఆచంద్రతారార్కం ఈ ఆలయం ఉండాలి. ఆసమంతాత్ లయం ఆలయం అనేటటువంటి సంకల్పంతో అయోధ్యలో నేడు వందలాది మంది, వేలాది మంది సాధువులు నిరంతరం రామనామస్మరణ చేసేటటువంటి వారు ప్రత్యక్షంగా ఈ మహాక్రతువులో పాలు పంచుకునే నిమిత్తమై అక్కడికి విచ్చేసి ఉన్నారు. రామాలయం ఈ మొత్తాన్ని రాజస్థాన్లోని బన్సీపహార్పూర్ అనే క్షేత్రంలో లభించేటటువంటి అపురూపమైనటువంటి రాతితో నిర్మాణం చేశారు. కాగా ఆలయ సింహద్వారంతో పాటు ఉపద్వారాలు 12 ద్వారాలు అని చెప్పుకున్నాం కదా, ఆ 12 ద్వారాలకు అవసరమైనటువంటి కలపను మహారాష్ట్రలో ఉండేటటువంటి చంద్రాపూర్ ఆ క్షేత్రం నుంచి తెప్పించారు. అలాగే మొదటి అంతస్తులో ఉండేటటువంటి ఈ 12 ద్వారాలకు బంగారు తాపడంతో అలంకరించారు. ఇందాక మనం చూసాం ప్రధాని గారు ఆ బంగారు తాపడంతో ఉండేటటువంటి ద్వారం వద్ద కాసేపు అలా నిలుచుని చూచి అందరినీ మనకు ఒక మంచి విషయాన్ని, ఇది ఈ ఆలయ నిర్మాణ శోభ అనే విషయాన్ని తెలియజేశారు. ఒక్కొక్క ద్వారానికి సుమారుగా 3